వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడి పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనుక కుట్ర తాగుందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తుండగా టీడీపీ నేతలు కూడా కోడికత్తి డ్రామాలంటూ సెటర్లేస్తున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి అసలు వైఎస్ విజయమ్మ శర్మల ఇద్దరు కలిసి జగన్ అడ్డు తొలగించుకుందామని దాడి చేయించి ఉంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. జగన్ తమని రాజకీయంగా ఎదగనీయడం లేదని విజయమ్మ శర్మల భావిస్తున్నారని, వాళ్లే శ్రీనివాస్ ని ప్రోత్సహించి జగన్ పై దాడి చేయించారన్న అనుమానాలు కలుగుతున్నాయని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యల కారణంగా టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేకపోగా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఆ కమెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్ కి వెంటనే క్లాస్ పీకారట. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హుందాతనం అనిపించుకోదని చెప్పి చంద్రబాబు మందలించారట. ఏదైనా ఆరోపణలు చేస్తే పక్కా ఆధారాలు ఉండాలని, అదే సమయంలో హుందాతనం నిలుపుకునేలా ఆరోపణలు ఉండాలి తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుకోకూడదని సూచించారట. మీ వ్యాఖ్యలు డీసెంట్ గా లేవంటూ ఆ ఎమ్మెల్సీ మొహమ్మేదే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా మిగతా టీడీపీ నాయకులు నోళ్లకు కూడా తాళం వేయాలని చంద్రబాబు హుకుం జారీ చేసినట్టు సమాచారం. జగన్ పై దాడి విషయంలో ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. పక్కా సమాచారం ఉంటే తప్ప ఎవరిపైనా నేరుగా ఆరోపణలు దిగొద్దు. అది ఎలాంటి ఇష్యూ అయినా సరే ఆచితూచి మాట్లాడండి. అయినా మాట్లాడుకోవడానికి ఇంకేం లేదన్నట్టుగా ఇదొకటే చర్చకు తెస్తున్నారు వైసీపీ నాయకులు అంటూ మండిపడ్డారట చంద్రబాబు నాయుడు. జగన్ పై దాడి విషయంలో మన వర్షన్ క్లియర్ గా ఉంది. మీకు మరీ అంత తీవ్రంగా స్పందించాల్సిన పనిలేదు. వైసీపీ నేతలు చేసే కమెంట్లకు స్పందిస్తే మీరు వాళ్ళ ట్రాప్ లో పడ్డట్టే అని కూడా చంద్రబాబు జాగ్రత్తలు చెప్పారట. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.